యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. 2020లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసి 70% టైర్ లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% కానీ టైర్లకు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్ట్ మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచ్ అయితే లేదు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అండ్ గేర్లు కూడా రీసెంట్గానే మార్చారు అని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది, గమనించగలరు. బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 10 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ బండి. ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 10 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది. వెహికల్ అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. వెహికల్ ఉన్న లొకేషన్కి వెళ్ళి వెహికల్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.